Hello everyone, this is Karthik and you are watching Search Karthik Vlogs. Iroji video lo GVC company weighing machine unboxing cheyabothunnanu. So nen dinni 960 rupees ki Amazon lo purchase chesanu. Idi analog type weighing machine. Nen 1 week back nenu order chesthe naaku ee roju deliver chesaru. So let's get started. Munduga dinni okka unboxing cheddam. So manaku box aithe ee vidhanga undi. మనకు లోపల బబుల్ ర్యాప్ ఇచ్చారు కంప్లీట్ ప్రొటెక్షన్ కోసం కాబట్టి మనకు సేఫ్టీ పర్పస్ కి ఇటువంటి ప్రాబ్లం ఉండదు ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం సో నేను మేజర్ గా ఈ అనలాగ్ టైప్ ని ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ మనకు డ్యూరబిలిటీ ఎక్కువ డేస్ ఉంటుంది సో మనకి ఈ బాక్స్ మీద క్యామ్రీ అని రాసుంది జీవీసీ వాళ్ళదే క్యామ్రీ అనేది ఐరన్ అనలాగ్ పర్సనల్ స్కేల్ అని రాశారు ఇక్కడ ఇది మాక్సిమం 120 కేజెస్ వరకు మనం వెయిట్ అనేది మనం చూడగలం దీని మీద ఇది మల్టీ కలర్ వేరియంట్ మనకు టాప్ లో మనకి ఇక్కడ బ్లూ కలర్ లో ఉంటుంది అండ్ ఇక్కడ మనకు సైడ్స్ ఇటువంటి ఇది రాయలేదు జస్ట్ క్యామ్రీ అని మెన్షన్ చేశారు ఇక బాటమ్ లోకి వచ్చేస్తే దీని యొక్క మోడల్ రాశారు BR9011 అని ఉంది ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్ ని మెన్షన్ చేశారు ఇది మాక్సిమం 120 కేజెస్ వరకు మెజర్ చేయగలదు అండ్ ఇది స్కిడ్ ప్రూఫ్ డిజైన్ ఉంది స్లిమ్ డిజైన్ ఇది అండ్ ఇది మనకు మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ సో మనకి అమెజాన్ లో రెండు మోడల్స్ ఉన్నాయి ఇదే ప్రైస్ రేంజ్ లో నేను ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అని చెప్పి ఇది నేను తీసుకున్నాను ఇక్కడ మనకు దీని యొక్క లోగో అండ్ కార్డ్ ఇచ్చారు GVC వాళ్ళ క్యామ్రీ మోడల్ ఇది అండ్ ఇక్కడ మనకు బ్యాక్ క్యూఆర్ కోడ్ ఇచ్చారు సో దీన్ని బట్టి మనం దీన్ని ప్రోడక్ట్ జెన్యునా కాదా అనేది కూడా మనం చూడొచ్చు ఇక్కడ మనకు 1+2 ఇయర్స్ వారంటీ ఉంది సో మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు వారంటీని ఎక్స్ట్రా 2 ఇయర్స్ అండ్ ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ టు యూజ్ అని దీని గురించి తెలిపారు ఇక్కడ మనం ఫస్ట్ మనం యూజ్ చేసేటప్పుడు అక్కడ ఇచ్చినటువంటి దాన్ని పుల్ చేసి రిమూవ్ చేయాలి నెక్స్ట్ మనం స్కేల్ని అడ్జస్ట్ చేసుకునే యూసేజ్ని కూడా చెప్పారు ఇక ప్రోడక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా స్లిమ్గా చాలా బాగుంది డీసెంట్ లుక్గా ఉంది సో ముందు మనం వాళ్ళు చెప్పినట్టుగా మనం దీన్ని రిమూవ్ చేద్దాం అంతకన్నా ముందు దీని యొక్క రీడింగ్స్ చూద్దాం రీడింగ్స్ అయితే ఓన్లీ సింగిల్ యూనిట్లో ఉంది ఓన్లీ కేజెస్లోనే ఉంటుంది పౌండ్స్లో అయితే ఉండదు చాలా క్లాసీగా ఉంది ప్రోడక్ట్ అయితే మనం ఫోటోలో చూసినంత బల్కీగా అయితే లేదు జస్ట్ మనకు ఒక 1 ఫీట్ ఉంటుంది మ్యాక్సిమం రీడింగ్స్ కూడా చాలా క్లియర్గా కనపడుతున్నాయి స్కేల్ అనేది మనకు వైట్ కలర్లో ఉంది కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఇక్కడ మనం రిమూవ్ చేద్దాం దీన్ని సో రిమూవ్ చేసిన వెంటనే ఇక మనం యూజ్ చేయడానికి ప్రాబ్లం ఉండదు ఇక్కడ మనకు 5 కేజెస్ వేరియేషన్ చూపిస్తుంది ఇది ప్రతి దాంట్లో కూడా నార్మలే ఈ 5 కేజెస్ వేరియేషన్ని మనం అక్కడ ఇచ్చిన దాంతో రోలర్తో అడ్జస్ట్ చేసుకోవాలి సో చాలామంది రివ్యూస్లో కూడా 5 కేజెస్ వేరియేషన్ ఉందని దీని మీద నెగిటివ్గా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అదైతే కరెక్ట్ కాదు ఇక్కడ మనం వేరియేషన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో దీని మీద వాళ్ళు టేప్ చేసి ఉన్నారు ఈ టేప్ని మనం కట్ చేసి మనం 5 కేజెస్ని క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తే ఆ రోలర్ని
మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దాన్ని 5 kgs. ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మన కాబట్టి మనకు యాక్యురసీ పరంగా ఎగ్జాక్ట్గా నియరర్ వాల్యూసే చూపిస్తాయి. సో మెయిన్గా అయితే ఎలక్ట్రానిక్స్కి దీనికి మేజర్ డిఫరెన్స్ ఇదే. మనం అల్టిమేట్గా ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు, దీనికి బ్యాటరీ ప్రాబ్లం కానీ ఏమి ఉండదు, అండ్ మనకి యాక్యురసీ కూడా చాలా బాగుంటుంది అండ్ లాంగ్ డ్యూరబిలిటీ ఉంటుంది. అందుకే నేను ఈ ప్రోడక్ట్ని ప్రిఫర్ చేశాను. ఒకసారి నేను దీని మీద నుంచొని నా వెయిట్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుందో చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేసినట్టుగా ఆల్మోస్ట్ 80 kgs వెయిట్ అనేది చూపించింది. బట్ మనం ఇది చూసేటప్పుడు కొంచెం పారలాక్స్ ఎర్రర్ రావచ్చు, కాబట్టి మీరు అబ్జర్వేషన్ అనేది క్లియర్గా ఉండాలి. మీరు స్ట్రైట్గా ఉండే దీన్ని చూడాలి, లేకపోతే మీకు ఒక 1.5 kg 1 kg డిఫరెన్స్ ఉంటుంది. మీరు స్కేల్కి స్ట్రైట్గా నుంచోనే దీని యొక్క రీడింగ్స్ అనేది చూస్తే మనకు యాక్యురేట్ వాల్యూస్ అనేది తెలుస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దీని యొక్క రివ్యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.